హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో జనరల్ సైన్స్లో భాగంగా మనం ఇంపార్టెంట్ వీడియోస్ చూస్తున్నాము జనరల్ సైన్స్లో భాగంగా క్లాస్ టూలోని కర్బన్ సమ్మేళనాలకు సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్టీ బిట్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఎవరు కూడా లాస్ట్ వరకు స్కిప్ స్కిప్ కాకుండా చూడండి సో ఫస్ట్ క్వశ్చన్ ప్రయోగశాలలో మొదట తయారు చేసిన కర్బన సమ్మేళనం ఏది ప్రయోగశాలలో మొదట తయారు చేసిన కర్బన సమ్మేళనం వచ్చేసి యూరియా ఆన్సర్ యూరియా నెక్స్ట్ క్వశ్చన్ కార్బన్ అసంఖ్యాక అసంఖ్యాంగా సమ్మేళనాలు ఏర్పరచడానికి కారణమైన ధర్మం ఏమిటి సో ఆన్సర్ వచ్చేసి బి కాటనేషన్ కాటనేషన్ను కర్బన్ సమ్మేళనాలు ఏర్పరచడానికి కారణమైన ధర్మం నెక్స్ట్ క్వశ్చన్ కార్బన్ ఉన్నప్పటికీ కింది వాటిలో కార్బన రసాయన సమ్మేళనం కానిది ఏది కార్బన్ ఉన్నప్పటికీ కింది వాటిలో కార్బన రసాయన సమ్మేళనం కానిది వచ్చేసి ఆన్సర్ పై సో ఆప్షన్ వన్ కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ బి కార్బన్ మొడాక్ మొనాక్సైడ్ ఆప్షన్ సి కార్బోనేట్ బై కార్బోనేట్ సో సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్ని నెక్స్ట్ క్వశ్చన్ కేవలం కార్బన్ హైడ్రోజన్ మాత్రమే ఉన్న కార్బన సమ్మేళనాలను ఏమంటారు కేవలం కార్బన్ హైడ్రోజన్ మాత్రమే ఉన్న కార్బన సమ్మేళనాలను హైడ్రోకార్బన్లు అంటారు సో ఆన్సర్ ఆప్షన్ సి హైడ్రోకార్బన్లు సో నెక్స్ట్ క్వశ్చన్ మీథేన్ ఈథేన్ ప్రోఫెన్ బ్యూటెన్ వంటి హైడ్రోకార్బన్లు ఏ తరగతికి చెందుతాయి మీథేన్ ఈథెన్ ప్రోఫెన్ బ్యూటెన్ వంటి హైడ్రోకార్బన్లు ఏ తరగతికి చెందుతాయి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆల్కెన్ల తరగతికి సంబంధించాయి ఆల్ ఆల్కెన్ల తరగతికి చెందుతాయి నెక్స్ట్ క్వశ్చన్ బెంజిన్ అండ్ నాఫ్తలిన్లు ఏ తరగతికి చెందుతాయి బెంజిన్ నాఫ్తలిన్లు ఏ తరగతికి చెందుతాయి సో ఆన్సర్ వచ్చేసి ఎరోమాటిక్ సమ్మేళనాల తరగతికి చెందుతాయి ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ ఎరోమాటిక్ సమ్మేళనాలకు చెందుతాయి నెక్స్ట్ గాలిలో నెమ్మదిగా ఆవిరయ్యే గుణం దేనికి ఉంది గాలిలో నెమ్మ నెమ్మదిగా ఆవిరయ్యే గుణం దేనికి ఉంది ఆన్సర్ వచ్చేసి నాఫ్తలిన్కు ఉంది ఆన్సర్ నాఫ్తలిన్కు ఉంది నెక్స్ట్ ఎర్రగా కాల్చిన ఇనుప లేదా రాగిగొట్టం ద్వారా ఎసిటలిన్ ను పంపిస్తే వచ్చే పదార్థం ఎర్రగా కాల్చిన ఇనుప లేదా రాగిగొట్టం ద్వారా ఎసిటలిన్ను పంపిస్తే వచ్చే పదార్థం వచ్చేసి ఆప్షన్ ఏ బెంజిన్ వస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ బెంజిన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఎక్కువ ప్రమాదకరణమైనవి ఏవి కింది వాటిలో ఎక్కువ ప్రమాదకరమైనవి వచ్చేసి ఎరోమాటికం సమ్మేళనాలు ఎరోమాటిక్ సమ్మేళనం ఎక్కువ ప్రమాదానికి సంభవించింది నెక్స్ట్ క్వశ్చన్ సహజ రబ్బర్ దేని పాలిమర్ సహజ రబ్బర్ దేని పాలిమర్ ఆన్సర్ వచ్చేసి ఐసోప్రిన్ పాలిమర్ సహజ రబ్బర్ ఐసోప్రిన్ పాలిమర్ నెక్స్ట్ క్వశ్చన్ నూనె అంటని కృత్రిమ రబ్బరు పేరు నూనె అంటని కృత్రిమ రబ్బరు పేరు వచ్చేసి నియోప్రిన్ అంటారు నియోప్రిన్ నూనె అంటని కృత్రిమ రబ్బర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ నియోప్రిన్ నెక్స్ట్ ప్రోటీన్లో సిహెచ్ఓతో ఉండే మరో ముఖ్య మూలకం ఏది ప్రోటీన్లో సిహెచ్ఓతో ఉండే మరో ముఖ్య మూలకం వచ్చేసి ఆప్షన్ ఏ ఎన్ సో ఎన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రోటీన్లో సిహెచ్ఓ ఎన్తో మరొక మూలకం ఉంటుంది ఎన్ నెక్స్ట్ ఆల్కహాల్లో కార్బన్ హైడ్రోజన్తో పాటు ఉండే ఇతర మూలకం ఏది ఆల్కాల్లో కార్బన్ హైడ్రోజన్తో పాటు ఉండే మూలకం వచ్చేసి ఆప్షన్ సి ఆక్సిజన్ సో ఆక్సిజన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ హాల్కాల్ శాతం తక్కువ ఉండే పానీయం ఏది హాల్కాల్ శాతం తక్కువ ఉండే పానీయం వచ్చేసి ఆప్షన్ ఏ బీరు సో బీరులో ఆల్కహాల్ శాతం తక్కువ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ గ్యాస్ వెల్డింగ్లో ఆక్సిజన్తో పాటు ఉపయోగించే మరొక వాయువు గ్యాస్ వెల్డింగ్లో ఆక్సిజన్తో పాటు ఉపయోగించే మరొక వాయువు వచ్చేసి ఎసిటలిన్ ఆన్సర్ ఆప్షన్ బి ఎసిటలిన్ ఎసిటలిన్ నెక్స్ట్ క్వశ్చన్ మామిడి కాయలను పక్వం చెందడానికి చెందించడానికి కాలుష్యం కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగిస్తారు కాలుష్యం కార్బైడ్ను ఉపయోగిస్తారు అయితే దాని నుంచి విడుదలయ్యే వాయువు ఏది అయితే దాని నుంచి విడుదలయ్యే వాయువు వచ్చేసి ఎసిటలిన్ ఆన్సర్ ఎసిటలిన్ ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో కాయలను త్వరగా పక్వం చెందడానికి పనికొచ్చే వాయువులు కింది వాటిలో కాయలను త్వరగా పక్వం చెందడానికి పనికొచ్చే వాయువు వచ్చేసి ఆప్షన్ ఏ ఎథెలిన్ అండ్ ఆప్షన్ బి ఎసిటలిన్ సో ఆప్షన్ సి ఏబి రెండు సరైనవి సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కిన్వ ప్రక్రియ ద్వారా మొలాసిస్ బార్లీ నుంచి తయారయ్యే పదార్థం కిన్వ ప్రక్రియ ద్వారా మొలాసిస్ బార్లీ నుంచి తయారయ్యే తయారు చేసే పదార్థం వచ్చేసి ఈథైల్ ఆల్కహాల్ ఆన్సర్ ఈథేల్ ఆల్కహాల్ నెక్స్ట్ ఎర్ర చీమలు కుడితే చీమ చీమ అనడానికి కారణం ఎర్ర చీమలు కుడితే చీమ చీమ అన చిమచిమ అనడానికి కారణం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫార్మిక్లామ్ శరీరంలోకి ఇంజెక్ట్ కావడం ఫార్మిక్లామ్ శరీరంలోకి ఫార్మ్ ఫార్మిక్లామ్ అనేది శరీరంలోకి ఇంజెక్ట్ కావడం అనేది చిమచిమ అంటుంది సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ పాలు విరిగినప్పుడు ఉత్పత్తి అయ్యే రసాయనం ఏమిటి పాలు విరిగినప్పుడు ఉత్పత్తి అయ్యే రసాయనం వచ్చేసి లాక్టికామ్లం ఆన్సర్ లాక్టికామ్లం ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ విలీన విలీన ఎసిటి కామ్లకానికి మరొక పేరు విలీన ఎసిటికామ్లకానికి మరొక పేరు వచ్చేసి వినిగార్ ఆన్సర్ ఆప్షన్ ఏ వినిగార్ నెక్స్ట్ మెడికల్ కళాశాలలో మృత కళేబరాలు భద్రపరిచే రసాయనం మెడికల్ కళాశాలలో మృత కళేబరాలు భద్రపరిచే రసాయనం వచ్చేసి ఫార్మలిన్ ఆన్సర్ ఆప్షన్ బి ఫార్మలిన్ సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎమైనో ఆమ్లాలు కలిసి ప్రోటీన్లు ఏర్పరిచే ప్రక్రియలో ఏర్పడే బంధం ఎమైనో ఆమ్లాలు కలిసి ప్రోటీన్లు ఏర్పరిచే ప్రక్రియలో ఏర్పడే బంధం వచ్చేసి పెప్లైడ్ ఆన్సర్ పెప్లైడ్ ఆన్సర్ పెప్లైడ్ ఆప్షన్స్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈతేల్ ఆల్కహాల్ బ్యూటీరి బ్యూటీరాకామ్లం ఆమ్లం కలిస్తే వచ్చే ఫ్లేవర్ ఏంటి ఈతేల్ ఆల్కహాల్ బ్యూటీ ఆమ్లం కలిస్తే వచ్చే ఫ్లేవర్ వచ్చేసి ఫైన్ ఆపిల్ సో ఆన్సర్ ఆప్షన్ బి ఫైన్ ఆపిల్ నెక్స్ట్ పాలను కల్తీ చేసే రసాయన పదార్థాన్ని ఏమంటారు కాలను పాలను కల్తీ చేసే రసాయన పదార్థం వచ్చేసి మెలోమెన్ అంటారు మెలోమైన్ ఆన్సర్ ఆప్షన్ సి మెలో మెలమైన్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సువాసన ఇచ్చే పండ్ల వాసనను కలిగిన సమ్మేళనాలు సువాసన ఇచ్చే పండ్ల వాసనను కలిగిన సమ్మేళనాలు వచ్చేసి ఎస్టార్లు ఆన్సర్ ఎస్టర్లు సో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎస్టర్లు నెక్స్ట్ కింది వాటిలో విషపూరితమైంది ఏది కింది వాటిలో విషపూరితమైంది మీతేల్ హాల్కహాల్ ఆన్సర్ ఆప్షన్ ఏ మీల్ హాల్కహాల్ విషపూరితమైంది నెక్స్ట్ కారు రేడియేటర్లలో నీరు గడ్డకట్టకుండా కలిపే ద్రవం ఏమిటి కారు రేడియేటర్లలో నీరు గడ్డకట్టకుండా కలిపే ద్రవం వచ్చేసి ఇథిలిన్ గ్లైకాల్ ఆన్సర్ ఇథిలిన్ గ్లైకాల్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ శరీరాన్ని మృదువుగా ఉంచే సబ్బుల తయారీలో వాడే రసాయనం శరీరాన్ని మృదువుగా ఉంచే సబ్బుల తయారీలో ఉండే రసాయనం గ్లిజారాల్ ఆన్సర్ గ్లిజారాల్ ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాటిలో కొలెస్ట్రాల్ అనేది ఏది క్రింది వాటిలో కొలెస్ట్రాల్ అనేది ఏది ఆన్సర్ ఆప్షన్ సి లిపిడ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లిపిడ్ నెక్స్ట్ కింది వాటిలో ఇన్సులిన్ ఏది క్రింది వాటిలో ఇన్సులిన్ ఏది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హార్మోన్ హార్మోను అనేది ఇన్సులిన్ నెక్స్ట్ శరీర రక్తంలోని చక్కెర పరిమాణాన్ని నియంత్రించే హార్మోన్ రక్తంలోని చక్కెర పరిమాణాన్ని నియంత్రించే హార్మోన్ వచ్చేసి ఆప్షన్ బి ఇన్సులిన్ ఆన్సర్ ఇన్సులిన్ నెక్స్ట్ మనిషి రక్తంలోని ప్రోటీన్ ఏది మనిషి రక్తంలోని ప్రోటీన్ ఏది ఆన్సర్ వచ్చేసి హెమోగ్లోబిన్ ఆన్సర్ హిమోగ్లోబిన్ మనిషి రక్తంలోని ప్రోటీన్ నెక్స్ట్ శీతల పానీయాల్లో నిమ్మ వాసన కోసం వాడే రసాయనం శీతల పానీయాల్లో నిమ్మ వాసన కోసము వాడే రసాయనం వచ్చేసి సిట్రోనెల్లాల్ ఆన్సర్ సిట్రోనెల్లాల్ శీతల పానీయాల్లో నిమ్మ వాసన కోసము వాడే రసాయనం వచ్చేసి సిట్రోనెల్లాల్ నెక్స్ట్ ఐస్ క్రీమ్లో వాడే వెనిలా ఫ్లేవర్ ఉండే రసాయనం ఏది ఐస్ క్రీమ్లో వాడే వెనిలా ఫ్లేవర్లో ఉండే రసాయనం వచ్చేసి కుమరిన్ కుమరిన్ ఆప్షన్ సి కుమరిన్ సో ఇవన్నీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ కాంపిటేటివ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఎప్పటికి చూస్తూనే ఉంటాం చాలా చాలా ఇంపార్టెంట్స్ అన్నీ కూడా మనం చూసినట్టే ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ మనిషి శరీరంలో మనిషి శరీరము ఆకలితో అల్లాడినప్పుడు మెదడు పనిచేసేందుకు కండరాలు ఖర్చు చేసే పదార్థము మనిషి శరీరం ఆకలితో అల్లాడినప్పుడు మెదడు పనిచేసేందుకు కండరాలు ఖర్చు చేసే పదార్థం వచ్చేసి గ్లూకోజ్ ఆన్సర్ ఆప్షన్ ఏ గ్లూకోజ్ నెక్స్ట్ పొగాకులో ఉన్న మత్తు మందు ఏంటి పొగాకులో ఉన్న మత్తు మందు వచ్చేసి నికోటిన్ ఆప్షన్ బి బిఈ రైట్ ఆన్సర్ నికోటిన్ నెక్స్ట్ టీ కాఫీలో ఉండే ఉత్తేజిత కారిని ఏమిటి టీ కాఫీలో ఉండే ఉత్తేజిత కారిని వచ్చేసి కెఫిన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కెఫిన్ నెక్స్ట్ దేనిలో కెఫిన్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది దేనిలో కెఫిన్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది సో ఆన్సర్ వచ్చేసి కూల్ డ్రింక్స్లో కెఫిన్ అనేది ఎక్కువ పరిమాణంలో ఉంటుంది ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ నీటిని నెక్స్ట్ క్వశ్చన్ టిని ఎక్కువసేపు మరిగిస్తే విడుదలయ్యే హానికర సమ్మేళనాలు ఏవి టీని టీని ఎక్కువసేపు మరిగిస్తే విడుదలయ్యే హానికర సమ్మేళనాలు ఏవి ఆన్సర్ వచ్చేసి టెనిన్లు విడుదలయ్యే హానికర సమ్మేళనాలు వచ్చేసి టెనిన్లు నెక్స్ట్ బ్రాండీలో ప్రధాన ఆల్కహాల్ ఏంటి బ్రాండీలో ప్రధాన ఆల్కహాల్ వచ్చేసి ఈతేల్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఈ తేల్ ఏంజమ్లు అనేవి ఏమిటి ఏంజమ్లు అనేవి ఒక ప్రోటీన్స్ ఏంజిములు అనేవి ప్రోటీన్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ టమాటా సాసులో ఉండే ఆమ్లం ఏది టమాటా సాసులో ఉండే ఆమ్లం వచ్చేసి ఎసిటిక్ ఆమ్లం ఆన్సర్ ఎసిటిక్ ఆమ్లం ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ నెయిల్ పాలిష్ రిమూవర్లో ఉండే రసాయనం ఏమిటి నెయిల్ పాలిష్ రిమూవర్లో ఉండే రసాయనం వచ్చేసి ఎసిటోన్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎసిటోన్ నెక్స్ట్ ద్రాక్ష పండ్లలోని ఆమ్లం ఏమిటి ద్రాక్ష పండ్లలోని ఆమ్లం ఏమిటి సిట్రిక్ ఆమ్లం ఆన్సర్ ఆప్షన్ బి సిట్రిక్ ఆమ్లం నెక్స్ట్ నల్ల మందు ఓపిఎం తయారు చేసే విత్తనాలు నల్లమందు ఓపియం తయారు చేసే విత్తనాలు వచ్చేసి పాఫీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పాఫీ నెక్స్ట్ క్వశ్చన్ ఇథోనోల్ను దేని తయారులో ఉపయోగిస్తారు ఇథోనోల్ను దేని తయారులో ఉపయోగిస్తారు ఆన్సర్ వచ్చేసి షాంపూ తయారులో ఉపయోగిస్తారు ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ కింది వాటిలో కర్బన రసాయన ఎరువు ఏమిటి క్రింది వాటిలో కర్బన రసాయన ఎరువు వచ్చేసి యూరియా కర్బన రసాయన ఎరువు వచ్చేసి యూరియా నెక్స్ట్ క్వశ్చన్ చేతులపై నైట్రిక్ ఆమ్లం పడ్డప్పుడు చేతులపై నైట్రిక్ ఆమ్లం పడ్డప్పుడు వేటితో చర్య జరపడం వల్ల పశువు పచ్చగా మారుతుంది వేటితో చర్య జరపడం వల్ల పచ్చగా మారుతుంది సో ఆన్సర్ వచ్చేసి ప్రోటీన్లతో చర్య జరపడం వల్ల పశువు పచ్చగా మారుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనము ఇంపార్టెంట్ కర్బన సమ్మేళనాలకు సంబంధించిన ఇంపార్టెంట్ ఫిఫ్టీ బిట్స్ మనము చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో పీడిఎఫ్ కోసము ఆర్కే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్కే షైన్ ఇండియా ట్యూటోరియల్ డాట్ కామ్ను విజిట్ చేయండి మీకు పీడిఎఫ్ దొరుకుతుంది సో మరొక వీడియోతో మళ్ళీ మీ ఫుడ్ ఉంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆ డే బాయ్